రూపాయి నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 16 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల ఉన్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఏవైతే ముఖ్యమైన విషయాలు చెప్తుంటానో అందులోపల 100% లోపల కేవలం 60-70% జరుగుద్ది, మిగతా జరగదు. ఎందుకు అలా అంటే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఆధారంగా మిగతా పర్సెంటేజ్ అయితే ఉండి తీరుద్ది. కాబట్టి మొత్తం నేను చెప్పింది జరుగుద్దని మీరు అస్సలు భయపడకండి అని, అలాగే కొన్నిసార్లు నేను కొన్ని నెగటివ్ కూడా చెప్పడం ఉంటుంటుంది, కానీ దాన్ని మరి మీరు అంత సీరియస్ తీసుకోకండి. నేను ఎక్కడైతే జాగ్రత్తగా అని చెప్తుంటానో అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని చోట్ల మీరు ఎలా అయితే అలా ఉండగలుగుతారు. నేను ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా ఉండబోతున్నాయి. నామరాశి కాదు, చంద్రరాశి. అంటే మీ జాతకంలో ఉన్న చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో అది చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని ఒక విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకుంటుంటున్నాము ఎలా అయినా కూడా గతంలో జరిగింది ఏంటి, దాని తర్వాత ఎలా ఉండబోతుంది చూడండి. అదృష్టం సహకారం వృశ్చిక రాశి వారికి అస్సలు లభించలేదు. అదృష్ట సహకారం వృశ్చిక రాశి వారికి అస్సలు లభించలేదు. తెలియని ఒక ఆందోళన, తెలియని ఒక భయము వీళ్ళని వెంటాడింది. తెలియని ఒక ఆందోళన, తెలియని ఒక భయం వీళ్ళని వెంటాడింది. ఎందుకు అలా అంటున్నారు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి గత 25 రోజుల నుంచలా బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు. బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు. ఏం చేయాలి అది కూడా తోచట్లేదు. అని ఒక రకంగా ఏంటంటే మనసులో ఒక తెలియని భయం ఏర్పడింది. మనసులో ఒక తెలియని భయం ఏర్పడింది. దానికి పైన మళ్ళీ ఒక ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోయింది. దానికి పైన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోయింది. అని చేస్తున్నాము అంత కనిపిస్తుంది, వాళ్ళందరూ అది మంచిగా అనుకుంటున్నారు, కానీ నేను ఏదనుకున్నానో అది జరగలేదు. అది ఎవరికి తెలుసు? కేవలం వృశ్చిక రాశి వారికి తెలుసు. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో, ఏం చెప్పాలని అనుకుంటున్నారో వృశ్చిక రాశి వారికి విషయం తప్పకుండా అర్థమైంది. అది అర్థం చేసుకున్నారు. అది ఎంతవరకు ఉండబోతుంది? 16 తర్వాత రవి రాశి పరివర్తన చేసుకొని రాశి నుంచి అలా చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానంలో ఉండబోతున్నాడు. ఇంతవరకు కర్మాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు, రాశాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రెషర్ చాలా పెరిగింది. ఒక రకంగా ఏంటంటే ఇత పూర్వం చూడలేని బాధ్యత ఇప్పుడు చూడడం జరిగింది. అలా కొన్ని చోట్ల మీరు మంచి పేరు కూడా పొందారు, మరి అంత నెగటివ్ కూడా కాదు, పేరు కూడా కొన్ని పొందారు, కానీ ఎలా ప్రెషర్తో పొందారు. రాబోయే రోజులు అలా కాదు, కాస్త యాక్టివ్గా ఉండబోతున్నారు. కాస్త పాజిటివిటీ ఎనర్జీ మీకు తప్పకుండా పెరగబోతుంది. అది ఎలా చూసుకుందాం. చూడండి, మీ రాశ్యాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు. మూడు విషయాలు చాలా విషయాలు జాగ్రత్తగా తెలుసుకోండి. ఫస్ట్, ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి పరిస్థితి లోపల ఏదైనా కూడా ఏదో డాక్టర్ని సంప్రదించాలనుకున్నది తప్పకుండా సంప్రదించండి. చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. ఏదో మా గాయం అంటే మారుద్దని మీరు అస్సలు అనుకోకండి. రెండో విషయం, డబ్బుల వ్యవహారం లోపల మీ దగ్గర ఎంత ఉందో అందులో కేవలం 2% లేకపోతే 5% ఇవ్వండి. మీరు కనుక ఉన్నది కనుక పంచినట్లయితే తర్వాత మీ దగ్గర ఎవరు ఇవ్వరండి, మళ్ళీ తర్వాత మీకు ఎవరు ఇవ్వరు. అలా దానం చేయడం మంచి విషయమే, కానీ దానం కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. మన ఆదాయం చూసుకొని మనం దానం చేయాలి. ఉన్నది కదా అని అంత దానం చేస్తే తర్వాత ఎవరు మనల్ని అస్సలు ఆదుకోరు. థర్డ్ పాయింట్ ఏంటంటే శత్రువుల వల్ల కాస్త బాధ కలుగుద్ది. శత్రువులు అంటే మనందరికీ తెలిసిందే కదా, శత్రువులు అంటే బయట శత్రువులు కాదండి, మనలో ఉన్న శత్రువు చెప్తుంది. నేను మనసు మన పెద్ద శత్రువు గుర్తించుకోండి. వృశ్చిక రాశి ఇది, చంద్రుని నీచ రాశి ఇది, మనసు పెద్ద శత్రువు. కాబట్టి మనసు పట్ల నియంత్రణ లేకపోవడం ఇది చాలా భయంకరం. మనసు లోపల
ప్రెషర్ అస్తమానం ప్రెషర్. రాత్రి చూసుకునైతే వృశ్చిక రాశి వారు ప్రెజెంట్ 2, 2:30, 3, 1:30 ఇలా టైం అవుతుంది పడుకోవడానికి. నిద్ర కూడా సరిగా పట్టట్లేదు, అలాంటి స్థితిలో ఉన్నారు. నేను చెప్పిన మూడు విషయాల లోపల హెల్త్, ఎనిమీస్, అదే రకంగా మైండ్ కంట్రోల్, ఇది మీరు మూడు చేసుకోండి. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ధనాధిపతి అలాగే పంచమాధిపతి రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండి ఇవన్నీ సమస్యలు చెప్పాను కూడా, ఇందులో కూడా మీకు కాస్త అనుకూలంగా అనిపించే ఉంది. ఎందుకంటే గురువు వల్ల అలా అయింది, గురువు వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు చూశారు. అంటే పరిస్థితి మీకు అనిపించదారి ఇప్పుడు చాలా అవుతుంది దీనికి ఎలా అని, ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో మార్గం ద్వారా దైవీ రూపంతో పాటు మీకు కొన్ని విషయాల లోపల కొందరు మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది. ఇది గురు అనుగ్రహం వల్ల జరిగింది. ఎలా? గురువు అనుగ్రహం వల్ల మీకు జరిగింది. బిజినెస్ లోపల కూడా కొన్ని మీకు రావాల్సిన అంటే కొన్ని ఏవైతే మీకు రాకుండా ఉండేవో అవి మీకు వచ్చడం జరిగింది. అది దేనివల్ల? గురువు వల్లనే జరిగింది. ఆర్థిక క్షేత్రం లోపల కాస్త మీరు లాస్ అయ్యారు, ఒప్పుకుంటాను. ఆర్థిక క్షేత్రం లోపల కాస్త బరువు బాధ్యతలు పెరగడం వల్ల కాస్త మీరు అందులో కొన్ని విషయాలు వదిలేయడం వల్ల కొన్ని లాస్ అయ్యాయి, కాదనట్లేదు. కానీ అది మీకు మంచి కోసమే జరిగింది, అది మీరు తెలుసుకోండి. పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ జీవితం పట్ల కాస్త కొన్ని విషయాల లోపల పాజిటివ్ థింకింగ్ రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి రాబోతుంది, ఇది మీరు తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే సంతానం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూడండి. సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు, సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు, సంతానం జీవితం వల్లనే కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ వల్లనే కావచ్చు. దానికన్నా గొప్పది ఏంటంటే వాళ్ళ పరాక్రమం లోపల, జీవితం లోపల వృద్ధి వల్ల కావచ్చు. ఇది మీకు కాస్త కొన్ని విషయాల లోపల పాజిటివ్ థింకింగ్ తప్పకుండా ఇచ్చి తీరుద్ది. ఇంకో విషయం తెలుసుకోండి, తృతీయాధిపతి అలాగే చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో శని వక్రగతిలో ఉండి దశమ దృష్టితో పాటు మీ రాశిని చూడడం వల్ల ఏ పని సమయానికి అస్సలు జరగనివ్వట్లేదు. 2 రోజులు జరగాల్సిన పని 20 రోజులు టైం పడుతుంది అని, ఎవరి గురించి మనం ఏం మాట్లాడలేదు అయినా మన గురించి అపనిందలు వచ్చాయి. ఎవరి గురించి మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు, ఎవరి గురించి మనం ఏది అనలేదు, అయినా మన గురించి చాలా మంది ఏడుస్తున్నారు. అది జరిగింది. రాబోయే రోజులు అలా జరుగుద్దా అంటే ఇంకా టైం ఉంది, అది తగ్గడానికి ఇంకా టైం ఉంది. కానీ దానికి ఇప్పుడు మీరు జీర్ణించారు, దాన్ని ఇప్పుడు మీరు ఇగ్నోర్ చేశారు కాబట్టి మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎవరికి అస్సలు చెప్పకండి. మీరు చెప్తే అసలు పని రాబోయే రోజులు అస్సలు జరగదు, ఇది ఒకటి తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ ద్వాదశాధిపతి అదే రకంగా మీ సప్తమాధిపతి ఎప్పుడైతే మళ్ళీ ద్వాదశ స్థానంలో వస్తాడో, శుక్రుడు ప్రెజెంట్ ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే స్త్రీ మహిళా వర్గంతో పాటు వృశ్చిక రాశి వారు కాస్త సహయోగం అయితే ఉంది అని ఒక విషయం ఏంటంటే, కాస్త మనసులో ఏదైతే నెగెటివ్ ఆలోచన ఉందో, ఆడవాళ్ళ పట్ల కావచ్చు ఎవరి పట్లనే కావచ్చు, ఆ నెగెటివ్ ఆలోచన 23 తర్వాత తగ్గుద్ది. భౌతిక జీవితం లోపల సుఖాలు అనుభవించే రోజు, భౌతిక జీవితంలో కొన్ని పాజిటివ్ థింకింగ్ అని మీరు అనుకోవచ్చు, దాన్ని అవి 23 తర్వాత జరుగుద్ది అని. ఎక్కువ భోగం వైపు కనుక మీరు వెళ్ళినట్లయితే తర్వాత అది రోగం అవుద్ది. కాస్త జాగ్రత్తగా చూసి ఉండడానికి మీరు ప్రయత్నించండి. మీ కర్మాధిపతి ఏకాదశ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. చేస్తున్న ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చాయో అయినా దాన్ని ఎదుర్కొన్నారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రాబోయే రోజుల్లో ఒక మంచి సంఘటన జరగబోతుంది. అనుకున్న కొన్ని పరిస్థితులు మీకోసం పాజిటివ్గా ఉండబోతున్నాయి. దాని గురించి మీకు కాస్త ఒక శాబాస్ అని చెప్పుకోవచ్చు, అది మీకు మంచిగానే ఉండబోతుంది. కేవలం ఏంటంటే అది దాని గురించి ఎక్కువ ఎక్కడ ప్రస్తావించకండి. అవి గుప్తంగా పెట్టండి, గుప్తంగానే పూర్ణం తప్పకుండా అవి తీరుతాయి అని. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీ ఏకాదశాధిపతి అదే రకంగా మీ అష్టమాధిపతి బుధుడు కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యక్షేత్రంలో కాస్త పేషెన్స్ లేకపోవడం వల్ల కోపం ఎక్కువ రావడం జరిగింది. అని ఏదైనా తప్పుగా చేసినట్లయితే మీరు మీ అధికారులతో పాటు వాళ్ళని క్షమాపణ కోరండి, వాళ్ళు మిమ్మల్ని మాఫ్ చేస్తారు అని. ఇంకొక విషయం ఏంటంటే తెలుసుకోండి, శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ తులరాశిలో వస్తాడో ఈ శుక్రునికి ప్రత్యేకంగా ఎలాంటి గ్రహ సంబంధం లేదు, కానీ ఈ శుక్రుడు మీకు చాలా ఇవ్వగలుగుతాడు. ఇక్కడ ఉన్న శుక్రుడు తులారాశిలో ఉన్న శుక్రుడు మీకు చాలా ఇవ్వగలుగుతాడు. ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ హెల్త్ దెబ్బతింటది. అక్కడ వృశ్చిక రాశి వారెవరైనా కానివ్వండి, వాళ్ళ వైఫ్ హెల్త్ లోపల దెబ్బతింటది. వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్లో దెబ్బతింటది. రెండో విషయం ఏంటంటే
ఏదైనా ముందు నించాలనే బిజినెస్ రూపాయలు ఏదైనా మీకు ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం సెటిల్మెంట్ చేసుకోండి. కోర్టు కేసు వరకు అస్సలు వెళ్ళనివ్వకండి, కోర్టు కేసు వరకు అస్సలు దాన్ని వెళ్ళనివ్వకండి. ఈ రెండు విషయాలు మీరు చాలా కేర్ తీసుకోండి, మిగతాన్ని మీకోసం బాగానే ఉన్నాయి. మీరు అనుకున్న పని లోపల అన్ని పాజిటివ్గానే జరుగుతాయి, అదేం దిగులు లేదు. ఇంతకు ముందు ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది, కానీ రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి 70% బాగానే ఉంది, దిగులు పడకండి. కేవలం ఏంటంటే కాస్త ప్రెషర్ ఆనందంతో ఉండండి. మన బాధ ఏదైనా ఉన్నట్లయితే పక్క వాళ్ళని చెప్పండి, బాధ తగ్గుద్ది. ఎందుకంటే మనలో మనం బాధ కనుక పెట్టుకున్నట్లయితే అస్సలు తగ్గదు. ఎందుకంటే వృశ్చిక రాశి ఇది స్థిర రాశి. మామూలుగా వృశ్చిక రాశి వారు ఏంటంటే వీళ్ళు తొందరగా మారలు. కానీ ప్రాబ్లమ్స్ ఉండడం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రాబ్లం వస్తే అప్పుడు మారాల్సి వచ్చుద్ది. కానీ మారడం మీరు ప్రయత్నించండి, మారితేనే బాగుంటారు. పరిహారం వరకు మీరు ప్రతిరోజు గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. అని ప్రతిరోజు పితృమాసం మొదలవ్వడం వల్ల ప్రతిరోజు ఆవుకి గడ్డి తినిపించండి, మీ చేతులతో ఆవుకి గడ్డి తినిపించండి. ఆకస్మికంగా ధనప్రాప్తి, కార్యక్షేత్ర లోపల అభివృద్ధి, భౌతిక జీవితంలో ఏవైతే మీరు అనుకున్నారో కాస్త ఒక గురువు లభించే అవకాశం రాబోయే రోజుల్లో ఈ వృశ్చిక రాశి వరకు అయితే ఉండబోతుంది. శ్రీమాత్రే నమః.